తెలుగు రాష్ట్రాల్లో సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా అధికారంలోకి రాబోతా ఉంది। మరి పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరి సారథ్యంలో कांग्रेस पार्टी तेलंगाना राष्ट्र में दिग्विजयमैनटुवंटि मेजारिटीनि साधिंचिंदि। मरी ई रोजु कांग्रेस पार्टी इच्चिनटुवंटि एवैते हामीलु उन्नायो कर्नाटक राष्ट्र में मोदटिसारि कांग्रेस पार्टी इच्चिनटुवंटि हामीलतो अधिकारंलोकि वच्चिंदि। अलागे तेलंगाना प्रजलु कूडा मरी दोरल पालन पोवालि बाय बाय केसीआर अनेटुवंटि निर्णयंतोटि कांग्रेस पार्टी अधिकारंलोकि वस्तेने रैतुलकु गानि నిరుద్యోగులకు ఉద్యోగాలు గాని మహిళలకు అన్ని రకాల రక్షణ గాని కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమైనటువంటి భావన తోటి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దిగ్విజయమైనటువంటి ఒక స్ఫూర్తి తోటి మెజారిటీని కట్టబెట్టారు। అలాగే రాబోయే 2024 ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వంతు అధికారంలోకి తీసుకొని రావటం ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాల్లో ఆంధ్రరాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు గాని హామీలు గాని ప్రత్యేక హోదాను గాని
పోలవరం ప్రాజెక్టును గాని పూర్తి చేయలేకపోయారు. కనీసం రాజధాని కూడా నిర్మించలేకపోయినటువంటి ఇద్దరు ప్రధానుల్ని కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ తోటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ పార్టీ తోటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ తోటే రాష్ట్రానికి రాజధాని వస్తుంది, కాంగ్రెస్ పార్టీ తోటే పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తవుద్దని చెప్పేసి మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఒక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తూ మరి తెలంగాణలో విజయం సాధించడానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే మల్లికార్జున ఖర్గే గారికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు గిరుగు రుద్రరాజు గారు గత 15 రోజులుగా కూడా అక్కడే ఉండి ఎలక్షన్ మొత్తం కూడా ఆయన తిరగడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణలో విజయం సాధించడానికి కృషి చేశారు. మరి తెలంగాణ పార్టీ విజయం సాధించడానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తెలంగాణలో ఎంతో కృషి చేశారు. దొరల పరిపాలన పోయి ప్రజాపాలన కోసం తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే అటు రైతులకి కానీ, పేదలకి, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, మహిళలకి నిత్యావసర ధరలన్నిటి కూడా తక్కువ రేట్లకే వస్తాయి, మరి కాంగ్రెస్ పార్టీతోటే ఇవన్నీ సాధ్యం అనేటువంటి ఆలోచనతో మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు. మరి రాబోయే 2024 ఎన్నికల్లో నెక్స్ట్ మంత్ ఆంధ్ర రాష్ట్రానిదే, ఆంధ్రప్రదేశ్ని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 5 సంవత్సరాలు కూడా అధికారం ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరూ కూడా రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని కట్టించినటువంటి పరిస్థితి, అలాగే ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పేసి ఇద్దరు చెప్పి ఈరోజు దాన్ని సాధించలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కదానితోటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం? ఏదైతే విభజన చట్టాల్లో హామీలు నెరవేర్చాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కదానితోటే సాధ్యమవుతుంది. కనుక మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించాలని చెప్పేసి రాబోయే 2024లో తెలంగాణ తరహా తీర్పుని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, గిడుగు రుద్రరాజు గారికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడానికి కష్టపడినటువంటి శ్రేణులందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ ఈరోజు ఆవిర్భవించింది. దీనికి కృషి చేసిన రాహుల్ గాంధీ గారికి, అత్యధికంగా తన శక్తి వంచన లేకుండా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఆధ్వర్యంలో ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాబోయే రోజుల్లో ఈయన సుధాకర్ రెడ్డి గారు కానీ, శ్రీపతి ప్రకాష్ గారు కానీ, నేను కానీ గత 15 రోజులుగా తెలంగాణలో పర్యటించి జగిత్యాల, నల్గొండ, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా తిరగడం జరిగింది. దరిదాపుగా విజయం అనేది ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో గిడుగు రుద్రరాజు గారి ఆధ్వర్యంలో వస్తుంది. ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఒకటే, మాకు వనవాసం అయిపోయింది, మాకు ఏలినాటిని కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పోయింది, ఈ 10 సంవత్సరాల్లో పోయి పూర్వవైభవం దిశగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నలుమూలల బూత్ కమిటీలు వేసుకొని ఈసారి రాబోయే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో
ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సీట్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు మాకు 10 సంవత్సరాలు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ యావత్ ఆంధ్రప్రదేశ్ కి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధిగా శుభాకాంక్షలు తెలియజేయాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన ఓటర్ల మహాశైలికందరికీ కూడా కాంగ్రెస్ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం దొరల పాలనకి సమరగీతం పాడి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం బలిదానాలు చేస్తే ఆ బలిదానాలను ఎంజాయ్ చేసిన కేసీఆర్ ని తరిం కొట్టారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు ఉద్యమానికి బలపరిచి అక్కడ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఓట్లేసి రేవంత్ రెడ్డి గారిని యంగ్ మ్యాన్ వెరీ గుడ్ ముఖ్యమంత్రి ఈ రోజు కేసీఆర్ చేయలేని పనులన్నీ కూడా కేసీఆర్ చేసే దోపిడీలన్నీ కూడా తిప్పికొట్టడానికి సరైన లీడర్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సెలెక్ట్ చేశారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో విజయం అత్యంత విజయం సాధించింది ఎంత డబ్బులు ఖాయం చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడి వచ్చేలాగా చేయాలని కేసీఆర్ ఎత్తుగడలన్నీ తుక్కు చేసిన జనాలకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అందరు నమస్కారం నా పేరు బాలచంద్రుడు నాయక్ నేను ఎన్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా ఇది పండగ రోజు ఎందుకంటే దేశంలో ఒక నరేంద్ర మోడీ అనే పీడ బీజేపీ పార్టీ అనే పీడ దేశంలో ప్రతి రాష్ట్రంలో పీడ ఉంది దాని మొన్న కర్ణాటక తర్వాత ఈరోజు తెలంగాణలో ఆ పీడ విరుడై ఈరోజు దేశ ప్రజలు ఎవరికైతే ప్రజల కోసం ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీని ఈరోజు ప్రజలు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి అత్యధిక మెజార్టీ అధికారంలో తీసుకురావడం జరిగింది మేము ఈరోజు భారతదేశ ప్రజలందరూ ఒకటే కోరుతూ ఉన్నాం మీరు 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా మీ రాష్ట్రాల్లో వేరే వేరే పార్టీలతో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క పార్టీ కూడా మీ యొక్క సంక్షేమం కోసం కావచ్చు మీ యొక్క బాగు కోసం కూడా ఎక్కడ ఏ పార్టీ కూడా పనిచేసింది లేదు మీకు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ అందరికీ కూడా సమానంగా హక్కులు ఉండాలన్నా మన దేశంలో మన చల్లగా బ్రతకాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకోవాలి మా ఒక్క నెక్స్ట్ గమ్యం ఏంటంటే 2024లో రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా దిశగా ఎన్ఎస్ఐ కావచ్చు యూత్ కాంగ్రెస్ పార్టీ అందరూ పనిచేసి మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా మేము పనిచేస్తామని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజున తెలంగాణలో అస్తం గుర్తు జెండా ఎగరవేస్తున్నటువంటి సంతోషంతో ఆ ఒక్క సంబరాలు ప్రకాశం జిల్లా మా యొక్క గౌరవనీయులైనటువంటి ఈదా సుధాకర్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షులు గారైనటువంటి ఆధ్వర్యంలో మరి జిల్లా నుంచి కానీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా పాల్గొని ఈ రోజున ఆ ఒక్క విజయానికి ఘనమైనటువంటి ఉత్సవాలను జరుపుకోవటం జరిగింది ఈ రోజున తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కన్నటువంటి కలలు నెరవేర్చారు అదేవిధంగా సోనియమ్మ గాంధీ యొక్క ఆశని రాహుల్ గాంధీ యొక్క ఆలోచనని ప్రియాంక గాంధీ గారి యొక్క ఊహలని కూడా నిజం చేసినటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారని నేను ఈరోజున గర్వంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను సో తెలంగాణలో ఉన్నటువంటి అగ్రనాయకులకి అదేవిధంగా ఎవరైతే పోటీ చేసి ఘన విజయంతో గెలుపొందారో వాళ్ళందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రకాశం జిల్లా నుంచి మా ఈదా సుధాకర్ రెడ్డి గారి ఒక బృందమైనటువంటి మేమందరం కూడా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారనేది మీడియా మిత్రులకు మీకు కూడా తెలియజేస్తున్నాం వీస్తుంది గాలి వీస్తుంది కర్ణాటక నుంచి తెలంగాణకి తెలంగాణ నుంచి ఆంధ్రాకి అని ఈరోజు నేను గర్వంగా చెప్తూ ఉన్నాను 2024లో కంపల్సరీ ఘన విజయంతో లేదా ప్రజల్లోకి కూడా మేము కాంగ్రెస్కే ఓటు వేయాలన్నటువంటి ఆలోచన రీతిలో కూడా మరి మా యొక్క డీసీసీ గారు అధ్యక్షులైనటువంటి సలహాలను సూచనలను తీసుకుని ఈ ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అదేవిధంగా ఈ కాన్సెన్స్లో ఎలాంటి అభివృద్ధులు లేవో వాటి మీద దృష్టిని సారించి ఇక నుంచి కూడా మేము కాంగ్రెస్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి మీ యొక్క మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.